హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ ఇంట్లో సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం దీనికి కావాల్సినవి ఆలు పచ్చి బఠానీ క్యారెట్ పన్నీర్ కాజు ఆనియన్ టమోటో క్యాప్సికమ్ కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ పుదీనా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి కుక్కర్ గిన్నె కుక్కర్ గిన్నెలో మనం టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి లేదా నూనె అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే నెయ్యి వేసాను సో నెయ్యి వేడెక్కింది కదండి కొంచెం షహజీరా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూడు యాలకులు వేసుకుందామండి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుందాం నాలుగు లవంగాలు వేసుకుందామండి కొంచెం బిర్యానీ ఆకు వేసుకుందాం ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్ ముక్కలు కొంచెం దోరగా వేగేలోపు మనం పన్నీర్ ప్రాసెస్ ఏంటో చూద్దాము వేరే ప్యాన్లో పన్నీర్ ముక్కలన్నీ వేసుకుందామండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కారం తగినంత సాల్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా మనం మ్యారినేట్ చేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి ఈ లోపు మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ వన్ బై వన్ కుక్కర్లోకి యాడ్ చేసుకుందామండి కుక్కర్లోకి అయితే యాడ్ చేస్తున్నాం ఇందాక నేను మీకు స్వీట్ కార్న్ చూపించలేదండి ఇప్పుడైతే నేను వన్ కప్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు మనం పది నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి దోరగా వేయించుకుందామండి వేయించుకోవటం వల్ల మనకి ముక్క అనేది చితిరి కాకుండా ఉంటుంది చూడండి ఇలా వేయించుకున్నవి ఇవి కూడా మనం వెజిటేబుల్ ముక్కల్లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం మనకి అర కేజీ బియ్యానికి అయితే సరిపోతుందండి చూడండి అడుగు పట్టకుండా ఒకసారి కలబెట్టుకోవాలి మొత్తం ఇప్పుడు మనం గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఎందుకంటే గంటసేపు నాన బాస్మతి రైస్ కదా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరి మనం ఉడికించుకోవాలి చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిందాక ఉంచా నేను విజిల్ అయితే తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే వచ్చింది దానిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను చూడండి సూపర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి బాస్మతి రైస్ తోటి పన్నీర్ బిర్యానీ అయితే ఇందులో పెరుగు చట్నీ అండి గోంగూర ఆలు కర్రీ ఏదైనా కూడా ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్